హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు అమ్మవారిది అలంకరణ, అమ్మవారిది గణపతి దేవుడిది, అమ్మవారిది ఒకటి చూపిస్తాను మీకు. దాన్ని బట్టి మీరు వినాయకుడిని కూడా చేసుకోవచ్చు. ఇలా పండగలప్పుడు, శుక్రవారాలప్పుడు చేసుకోవచ్చు. విగ్రహాలను కడిగేసుకొని మన దగ్గర ఏ స్టిక్కర్స్ ఉన్నాయి ఇంట్లో, గోల్డ్ ఇట్లా మల్టీ కలర్స్, వైట్ స్టోన్స్ ఏమున్నా ఇలా అలంకరణ చేసుకోవచ్చు అండి. బాగుంటాయి. పూజ చేసుకున్న మనకు కూడా ప్రశాంతంగా బాగా కనిపిస్తుంది. నా దగ్గర ఉన్న స్టిక్కర్స్తో నేనైతే ఇప్పుడు ఇలా అలంకరణ చేస్తున్నాను. మనం ఫొటోస్ ఇంకా చిన్న చిన్న విగ్రహాలు ఏమన్నా ఉన్నా కానీ చేసుకోవచ్చు. ఫొటోలు కూడా మీకు నేను లాగ్ పెడతానండి. ఫొటోస్ని కూడా మనం ఇలా స్టిక్కర్స్తో ఇలా అలంకరణ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి. ఇలా మనము శుక్రవారము పండగలప్పుడు పూజ చేసుకున్నా కానీ బాగా అనిపిస్తుందండి. నా ఇది ఈ షో మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. నేను ఇలాంటి వీడియోస్ ఏమైనా చేస్తే ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇలా చిన్న పూసలు మా ఇంట్లో ఉండే ఇలా మాలలా కట్టేశాను, గోల్డ్ కలర్వి. మీ దగ్గర కూడా చిన్నగా ఉన్నా కొంచెం పెద్దగా ఉన్నా ఇలా మాల కట్టేసుకోవచ్చు. లేకుంటే మనము శారీస్కి పెడతాం కదండి పట్టి, ఇలాంటివి వాళ్ళ దగ్గర అమ్ముతారు ఇప్పుడు బ్యాంగిల్ స్టోర్లో. నచ్చితే లైక్, షేర్ చేయండి ఫ్రెండ్స్.